ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇటీవల మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా తాను హాజరు కాలేనని ఈడీకి కవిత లేఖ రాశారు. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్పై స్పష్టమైన తీర్పు వచ్చే వరకు విచారణకు వచ్చేది లేదని ఆ లేఖలో తెలియజేశారు. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కొత్త డిమాండ్ తెర మీదకి తీసుకొచ్చారు. దీనిపై ఇప్పటికీ అసెంబ్లీ స్పీకర్కు వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. దీనిపై మంత్రి పూర్ణం ప్రభాకర్ కవితకు మధ్య ట్విట్టర్ వార్ జరిగింది కూడా. అయితే ఇదే అంశంపై ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. అధికారులున్న 9.5 సంవత్సరాలు జ్యోతిరావు బాబు పూలే గారు కనిపించారు. ఈరోజు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారు విగ్రహం పెట్టారంటే కవితమ్మ, ఇంతకుముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఒక్క వర్ధంతి కానీ జయంతి కానీ జ్యోతిరావు పూలే గారు దండేసిండ, అంబేద్కర్ గారు జయంతి వర్ధంతి దండేసిండ, ఈరోజు మళ్ళీ ఎన్నికల ఓట్ల కోసం అసలు బతుకమ్మ తెలంగాణ రాకముందు ఆడినట్టు బతుకమ్మ ఆట ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఈడీని ప్రశ్నిస్తే ఢిల్లీకి వెళ్ళి మహిళా బిల్లు అంటారు. ఈరోజు మళ్ళీ కొత్తగా జ్యోతిరావు పూలే బొమ్మను అసెంబ్లీ పెట్టాలని చెప్పి అనేది కొత్త నాటకాలు తెలియజేస్తున్నారు. అసలు వీళ్ళ అధికారులు అప్పుడు బీసీలు పట్టించుకోవాలి.